నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే. రామారావు గారు, శరత్ బాబు గారు ఎప్పుడైతే హాస్పిటలైజ్డ్ అయ్యారో రమాప్రభ గారి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన తొందరగా కోలుకొని బయటికి రావాలి అని, మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. ఆయన అభిమానులే కాదు, సినీ ప్రపంచం అంతా కోరుకుంటుంది. ఈ తరుణంలోనే రమాప్రభ గారి ఇష్యూ కూడా వస్తుంది. అంటే చాలా ఆస్తిని ఆమె వదిలేసుకున్నారు అని, ఈయన కూడా చాలా కోట్లు ఇచ్చారని, ఒక 25 మంది వరకు ఆయనకి సంతానం ఉందని శరత్ బాబు గారికి, ఇలా రకరకాలుగా మాటలు మాట్లాడుకుంటున్నారు. మీరేం చెప్తారు? అదే, కొంచెం ఇక్కడ శరత్ బాబు గారికి ఏవైనా అయితే చాలా ఎఫెక్ట్ అయిపోతుంది రమాప్రభ. ఎందుకంటే ఆవిడతో కలిసి కొంతకాలం ఉన్నాను నేను. అంటే తెలుసు, అందరికీ తెలుసు రమాప్రభ గారితో నాకున్నటువంటి మంచి అనుబంధం అందరికీ తెలుసు అన్నమాట. ఇక్కడ జరగగానే ఏంటంటే, తను అంటే ఒక శరత్ బాబు విషయంలో, ఎందుకంటే తను చేసుకున్న బొమ్మ, తన బొమ్మను చేసుకుంది, తను ప్రాణం పోసుకుంది, తను వేలు పెట్టి నడిపించింది, తన స్టార్డమ్ను చూసింది, తనకంటే ఇంకా ఎత్తుగా ఉండే శరత్ బాబుని చూసి గర్వపడింది, పొంగిపోయింది. తొలినాళ్లలో శరత్ బాబు గారికి మంచి మంచి సినిమాల్లో అవకాశాలు రావడానికి, మంచి మంచి పాత్రలు చేయడానికి రమాప్రభ గారే ఆ బీజం వేశారని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అవునవును. మరికొంతమంది లేదు, శరత్ బాబుకి ఆల్రెడీ ఆ క్రేజ్ తనంతట తానుగా తెచ్చుకున్నారని మరికొంతమంది అంటారు. మీరేమంటారు? నేను అలా ఎవరో చెప్పినట్టు నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు చిరంజీవి గారి తాలూకు కొడుకు రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ గురించి ప్లాన్ చేయమని ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు కథలు పట్టుకొని. నీకు అర్థమైందా? అలాగే అల్లు అరవింద్ కొడుకు బన్నీ ఉన్నాడు, బన్నీ కోసం కథలు పట్టుకొని వాళ్ళే వస్తారు. ఎందుకంటే కథ నచ్చినట్టే సినిమా తీస్తారు. సినిమా తీస్తే బన్నీకి ఛాన్స్ వస్తుంది, మంచి డైరెక్టర్ ఇస్తే స్టార్ పెర్ఫార్మర్ అవుతాడు. ఇన్ని లింక్స్ ఉంటాయన్నమాట. నీ ముందు ఎవరున్నారు? రమాప్రభ అనే స్టార్ కమెడియన్ ఉంది. రమా అంటే మిగతా వాళ్ళందరికీ సినిమాలు ఉన్నా లేకపోయినా సంవత్సరానికి 28 సినిమాలు యాక్సేసేవారు రాజుబాబును రమాప్రభ. అంటే ఏమిటి, యావరేజ్నా నెలకి 2 సినిమాలు తప్పని యాక్సేసారన్నమాట వాడు. అంతే కదా, 28 అంటే 24 12 2 24, అంటే 2 సినిమాల కంటే ఎక్కువ చేశారు. అంటే యావరేజ్నా రోజుకి కాదు, నెలకి 2 సినిమాలు పూర్తి అయిపోయాయన్నమాట. వాళ్ళు ఏ విధంగా డేట్స్ ఇచ్చారో, ఏ విధంగా డేట్స్ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తీసి పక్కన పెట్టినట్టయితే అంత డిమాండ్లో ఉండేది రమాప్రభ. రమాప్రభ తమ్ముడికి పెళ్లి చేసినప్పుడు ఇంకా నాకు బాగా గుర్తు, మద్రాసులో అన్నమాట ఇండస్ట్రీ 3 రోజులు పెళ్లి చేసింది. ఇండస్ట్రీ మొత్తం తిరగబడిపోయింది. ఆ శేఖర్ రెడ్డి అనే రమాప్రభ తమ్ముడికి పెళ్లి చేసినప్పుడు ఇండస్ట్రీ అంతా తిరగబడిపోయింది. తర్వాత అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కచేరి, జి ఆనంద్ వీళ్ళందరూ కచేరి. ఇక్కడ రమాప్రభలో ఉన్నటువంటి గుణం ఒకటి చెప్పాలమ్మా, ఆవిడ చెయ్యి మంచిది. అంటే అక్కడికి వెళ్ళి అడుగు పెడితే ప్రతి ఒక్కరు పైకి వచ్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత పైకి వెళ్ళాడు? చక్రవర్తి ఎంత పైకి వెళ్ళాడు? జి ఆనంద్ ఎంత పైకి వెళ్ళాడు? తర్వాత రాజేంద్ర ప్రసాద్. ఇలా చూసుకున్నట్టు ఇండస్ట్రీలో సగం మంది రమాప్రభ గారి ఇంటిలో భోజనం చేసేవాళ్ళే, రమాప్రభ గారి చేతితో డబ్బులు పుచ్చుకునేవాళ్ళే. ఇక్కడ రమాప్రభ ఏం చేసిందంటే, బాగా నాకు గుర్తు, అంటే వాళ్ళ ప్రేమ కథ చెప్పుకుందాం ఈ సందర్భంగా రిలీఫ్ కోసం, అక్కడ నెంబర్ 47 ఆర్కాట్ రోడ్లో ఒక ట్రేడ్ గైడ్ వెంకటేశ్వర తాలూకు ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీసులో శరత్ బాబు, మోహన్ బాబు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళే నేను, తర్వాత మధురాధర్ అనేవాడు, వీళ్ళందరూ కూడా ఆఫీసులో వెళ్ళి కూర్చునేవారు, కాలక్షేపం చేసేవాళ్ళం.
ఇప్పుడు శరత్ బాబు వేషాల కోసం వెళ్ళిపోతుండేవాడు, మోహన్ బాబు కూడా వేషాల కోసం వెళ్ళిపోతుండేవాడు. ఆ పక్కన వంశీ రూము అంతా అదంతా ఎంత కోలాహలంగా ఉండేదంటే వంశీ ఏదో ఎప్పుడేదో రాసుకుంటుండేవాడు. ఈవిడ ఆ మేడమేని చూస్తే, మూడో అంతస్తు మేడ, ఆ మేడమేని చూస్తే కింద చంద్రబాబు దగ్గరికి వచ్చి నల్లటి కారు ఆగేది. శరత్ బాబు తయారైపోయి దిగిపోతుండాడు అన్నమాట. ఆ దిగిపోవడం ఈ కారు ఎక్కడో అంతా మేము చూసేవాళ్ళం అన్నమాట. అయితే అట్నుంచి వచ్చేసరికి ఒక మంచి మంచి డ్రెస్సులు, ఒక బ్యాగు స్టైల్గా వచ్చేవాడు. ఈ డ్రెస్సులు ఎలాగో వచ్చాయరా అని డౌట్. అందరూ లాటరీ కొట్టేవాడు కదా మామూలుగా, తినంటే 1/2 టీ తప్ప ఫుల్ టీ తాగే పరిస్థితి ఎవరికి లేదు. ఇన్ని డ్రెస్సులు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యం. రమాప్రభ సెలక్షన్ మాత్రం బెస్ట్ సెలక్షన్ అమ్మ. చీరల సెలక్షన్ కానీ, ఏదైనా నైటీ సెలక్షన్ కానీ, మగవాళ్ళ సెలక్షన్ కానీ మంచి సెలక్షన్ అన్నమాట. ఇప్పుడు కూడా తన బట్టలు తనే కుట్టుకుంటుంది. తీరా చూస్తే ఒక రోజుని రమాప్రభ గారికి శరత్ బాబు గారికి పెళ్ళి అయిపోయిందని తెలిసింది. ఓ ఈ కొంపు మునిగిపోయింది, మమ్మల్ని అవన్నీ పిలవకుండా పేరే పెళ్ళి అయిపోయిందని అనుకునేసి మిమ్మల్ని పిలవలేదని ఎవరు ఇప్పలేదు. అప్పుడు రమాప్రభ, అప్పుడు రంగనాథ్ శరత్ బాబు మంచి ఫ్రెండ్, రంగనాథ్తో ఉండేవాడిని. ఒకరోజు మామూలుగా బీచ్కి వెళ్ళి మాట్లాడుకోవడం అంతా ఆడుకోవడం, నువ్వు ఎందుకు అప్పుడు వచ్చావు మళ్ళీ కనబడలేదని చెప్పేసి, మనం ఏదో పనిలో ఉంటామని కనిపిస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే తను ఇష్టపడి తెచ్చుకొని తన మనిషిని చేసుకుంది సినిమాల్లో ఛాన్సులు ఆవిడిప్పించకపోతే ఎవరిప్పిస్తారమ్మా, అంతే కదా. ఆవిడ చూస్తే రమాప్రభు గారు మెచ్చుకుంటారు కనుక రండి శరత్ బాబు గారు అంటారన్నమాట. బికాజ్ నిన్నటి వరకు శరత్ బాబు మామూలుగా చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్నాడు, ఈరోజు అలా కాదు కదా. రమాప్రభ మొగుడు, రమాప్రభ ఎవరు, స్టార్ కమెడియన్, అదే తమిళనాడు అయితే మనోరమ, ఆ స్థాయి కమెడీ అనమాట. రమాప్రభుని మన తెలుగు వాళ్ళు పట్టించుకోలేదు, అన్యాయం చేశారు. కానీ 1700 సినిమాల్లో చేసినటువంటి ఒక నటీమణి ఎవరైనా ఉన్నారా చరిత్రలో? మరి దానికి ఎందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రాలేదో, ఎందుకు పద్మశ్రీ రాలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఇదంతా సెల్ఫ్ మేడ్ అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఆవిడని ఆవిడ పెంచుకుంటూ వచ్చింది, ఆవిడ కుటుంబాన్ని అంతటినీ పెంచింది. అన్నిటినీ మించి తన సర్వస్వాన్ని కూడా శరత్ బాబు కోసం ఇచ్చిందన్నమాట. రమాప్రభ కోర్టుకి వెళ్ళి పోట్లాడితే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రూఫ్లు ఉండాలి కదా, ప్రూఫ్లు ఉండవు కదా. ఇప్పుడు ఇప్పటిలా కాదు కదా, కోర్టుల్లో ప్రూఫ్లు అడుగుతున్నారు. ఎంత పెట్టావారైనా నువ్వు 6 కోట్లు పెట్టావా, ఏ డబ్బుల నుంచి పెట్టావు నువ్వు, నువ్వు 6 కోట్ల రూపాయలు వ్యాపారం నీకేం నడిచింది, రెమ్యునరేషను నీకేం నడిచింది అడిగితే మొత్తం వచ్చేస్తుంది. కానీ అలా అనుకోలేదు. నేను 14 సంవత్సరాలు ఆయనతో కాపురం చేశాను. 14 సంవత్సరాలు ఉన్నారు ఇద్దరు కలిసి. 14 సంవత్సరాలు కాపురం చేశాను. చాలా మంచి విశేషాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.